ఎప్పుడు కూడా ఒకప్పుడు నేనేంటో తెలుసా అన్న స్థితిలో మనం ఉండకూడదు. అసలు మన గురించి మనం చెప్పుకునే స్థితిలో మనం ఉండకూడదు. మన వెంటో ప్రజలకు తెలియాలి. సక్సెస్ అనేది ఎనిమీ. సక్సెస్ ని ఎలా మేనేజ్ చేయాలో నీకు తెలియకపోతే ఆ సక్సెస్ అని ఎనిమీగా మారిపోతుంది. ఫెయిల్యూర్ మేనేజ్మెంట్ రాకపోతే ఫెయిల్యూర్ కూడా నీకు ఎనిమీగా మారిపోతుంది. సక్సెస్ మేనేజ్మెంట్ ఏంటి? నువ్వు ఎంత పెద్ద అచీవ్మెంట్ అయినా కానీ దానికోసం 24 అవర్స్, సరిపోకపోతే 48 అవర్స్, సరిపోకపోతే 1 వీక్ తీసుకో. సెలబ్రేట్ చేసుకో, సెలబ్రేట్ చేసుకో. ఏలయ్యావా, బాధపడాలనుకున్నావా? బాధపడు. ఏడవాలనుకున్నావా? ఏడు. అరవాలనుకున్నావా? అరువు. 24 అవర్స్ సరిపోలేదా? 48 అవర్స్ సరిపోలేదా? 1 వీక్ ఏడు. తర్వాత వదిలేసాయి, వదిలేసాయి, వదిలేసాయి. నా భర్త నన్ను మోసం చేశాడు, ఎంతకాలం ఏడుస్తావు? ఏడు బాగా, 2 రోజులు ఏడ్చి వదిలేసాయి. నా భార్య నన్ను మోసం చేసింది, ఏడుస్తావా? 2 రోజులు ఏడు, 1 రోజులు ఏడు. ఫిక్స్ టైం పెట్టుకుని రూమ్ లైట్లు మొత్తం ఆఫ్ చేసేసుకుని బిక్కరగాడు, ఏడు. బాధపడుతూ జీవితం గడపబాకు, పాస్ట్ లో బతకబాకు. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా తీసుకోవాల్సింది తీసుకొని నన్ను వదిలేయండి. సక్సెస్ ని వదిలేయి, ఫెయిల్యూర్ ని వదిలేయి. అవి అన్ని స్టెప్పింగ్ స్టోన్స్ మాత్రమే, అవి మైలురాయిలు మాత్రమే. దాటుకుంటూ ముందుకెళ్లాల్సిందే. లైఫ్ లో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే 10-20 సంవత్సరాలు అవసరం లేదు. ఫోకస్ చేసే 1 ఇయర్ చాలు. 20 సంవత్సరాల నుంచి ప్రయత్నం కూడా 1 ఇయర్ లో కొట్టిపడేయచ్చు. 30-40 సంవత్సరాలు వచ్చేసాయి, మన జీవితమే అని తెలిసి కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, డెడికేషన్ లేదు, కమిట్మెంట్ లేదు. ఏదో బతకాలే కాబట్టి బతికేసాము. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, రాత్రి పగలు అదే నడుస్తుంది అంతే. మరి ఇవాళ ఏం చేద్దాం సార్? మీరు నాకు ఇచ్చే గౌరవం లాగా నన్ను నేను గౌరవించుకునే లెవెల్కి నేను ఎదుగుతే అది నిజమైన గౌరవం. మీ ఆలోచనలు అంటే మీకు తెలుసు, మీ నెగిటివ్ థింకింగ్ మీకు తెలుసు, మీ పాజిటివిటీ మీకు తెలుసు, మీ బిహేవియర్ మీకు తెలుసు, ఒకరి గురించి మీరు ఏమనుకున్నారో మీకు తెలుసు. అసలు ఇన్నర్ బ్యూటీ ఉందా? అక్కడ ఫోకస్ చేయండి సార్, బ్రాండ్ వెల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నువ్వు మాట్లాడే ముందు మాట నిజమా కాదా ఆలోచిస్తున్నావా? ఆలోచించకుండానే మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నావా? నీ రిలేషన్ నీ తమ్ముడితో ఎలా ఉంది? నీ రిలేషన్ నీ అన్నతో ఎలా ఉంది? నీ రిలేషన్ నీ భర్తతో ఎలా ఉంది? నీ రిలేషన్ నీ వైఫ్తో ఎలా ఉంది? సొసైటీలో ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళామన్నది కాదు, ఫస్ట్ కావాల్సింది తల్లిదండ్రుల హృదయంలో స్థానం. మనిషి అభివృద్ధి అనేది కుటుంబం నుంచి మొదలవుతుంది. అవయవాలు పోతే అవయాలు పెట్టుకోవచ్చు, కానీ జాగ్రత్త, ఒక్కసారి క్యారెక్టర్ పోయిందా? ట్రాన్స్ప్లాంటేషన్ అనేది లేదు. డబ్బులు ఏం లేదు సార్, డబ్బు మొత్తం సంపాదించిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు సార్ మీకు. లేదు కాబట్టి కావాలనిపిస్తుంది, ఉన్న కుటుంబం వాల్యూ మీకు అర్థం, ఉన్న కుటుంబం వాల్యూ మీకు అర్థం. డబ్బు అనట్లేదు, కసి కసిగా కసి కసిగా సంపాదించండి డబ్బు. ఎందుకో తెలుసా? సమాజానికి చాలా అవసరం సార్, సమాజానికి చాలా అవసరం సార్. ఆకలితో చిచ్చుబడి చాలా మంది ఉన్నారు సార్. మాల్ న్యూట్రిషనల్ డెత్స్ అంటే ఏంటి? పోషక ఆహారాల లోపం వల్ల చచ్చిపోతున్న వాళ్ళు. పోషకాహారాలు ఎట్లా వస్తాయి? తింటే కదా వచ్చాయి. మన భారతదేశంలో ఒక్కరోజుకి ఆకలితో అలమటించి ఆకలికి తట్టుకోలేక చచ్చిపోయే వాళ్ళు ఒక్కరోజుకి 7236 మంది చచ్చిపోతున్నారు. పక్కింటి చచ్చిపోతున్న రూపాయి ఖర్చు పెట్టడానికి వాడికి ఇష్టం లేదు, ఎందుకంటే మానవత్వం చచ్చిపోయింది, డబ్బు అంటే ప్రేమ మొదలైపోయింది. దయచేసి డబ్బును ప్రేమించవాకండి, డబ్బు అవసరం మాత్రమే. డబ్బుతో అటాచ్మెంట్ వద్దు, అటాచ్మెంట్ భార్యతో, పిల్లలతో, అమ్మ నాన్నతో కావాలి, స్నేహితులతో అటాచ్మెంట్ కావాలి. వాడుకోవాల్సిన వాళ్ళని ప్రేమిస్తున్నాం, ప్రేమించాల్సిన వాళ్ళని వాడుకున్నాం కదా సార్. అసలు గవర్నమెంట్ అంటే ఏంటి, ప్రభుత్వం అంటే ఏంటి, మనం ట్యాక్స్ అంటే ఏంటి, ఎందుకు కడుతున్నాం, ఎక్కడికి వెళ్తుంది, ఎవరి డబ్బు, మన కోసం ఏం జరుగుతుంది? దేశం పడిపోతుంది, 70 సంవత్సరాల నుంచి పడిపోతూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? నాకెందుకు దేశం గురించి నేను అనుకుంటాను, నీకెందుకు దేశం గురించి నువ్వు అనుకుంటావు? నా భార్య పిల్లలు బాగుంటే చాలు కదా నేను అనుకుంటాను, నా భార్య పిల్లలు బాగుంటే కదా చాలు కదా నువ్వు అనుకుంటావు. కట్టాల్సిన ట్యాక్స్ కడతావు, ఆ ట్యాక్స్ ఏమవుతుందో ప్రశ్నించాలన్న ఆలోచన కూడా ఉండదు కదా. వేల మంది ప్రాణత్యాగం చేసి నీ ఒళ్ళో పెట్టింది ఓటు హక్కు నువ్వు దాన్ని 200కి అమ్మేశావు. ఎప్పుడైతే నువ్వు 2000కి నువ్వు అమ్ముడుపోయావో నువ్వు ఎవడి ప్రశ్నిస్తావు? ప్రశ్నించడం నీ నాలుగు ఎక్కడ వస్తుంది? నువ్వు 2000కి నీ ఓటుకు అమ్ముకోవడం ఏంటి? అసలు ఒక బీర్ బాటిల్ అమ్ముకోవడం ఏంటి, ఒక బిర్యానీ బాటిల్ అమ్ముకోవడం ఏంటి, 5000కి అమ్ముకోవడం ఏంటి? సిగ్గు చేటు సార్, దేశాన్ని నమ్మేస్తున్నావు కదా సార్. భారతీయుడు ఎలా ఉండాలి సార్? అవసరం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడాలి. అది కదా మన
స్వతంత్ర సమరయోధులు మనకు నేర్పింది. ఓటు అమ్ముకోవటం సొంత తల్లిని సొంత దేశాన్ని అమ్ముకోవడం పైన తెలిపిన ఎవడులో కూడా ఒకడు నాకు నచ్చలేదు అని ఒక ఓటు ఉంటుంది. ఎన్ఓటీఏ నోటాకి ఒత్తి రండి సార్. డబ్బులు నీకు ఇవ్వలేదు కానీ వేరే వాడికి ఇచ్చాడుగా. ఓటు అమ్మేవాడు ఓటుని కొనేవాడు ఇద్దరు దేశద్రోహులే. ఆగస్ట్ 16వ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా, నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియానైనా, నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్ అయినా పబ్లిక్ లోకి ఎలా సేల్ చేయాలి, పబ్లిక్ లో ఎలా తీసుకుని వెళ్ళాలి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్ గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్షాప్ ప్లాన్ చేశాను మీకోసమే. వర్క్షాప్ లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు. ఎవరైతే వర్క్షాప్ లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్ గా ఉంటాను, డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటాను. ఇది గొప్ప అవకాశం. అంతేకాదు ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్, నీ అలవాట్లు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. ఎలాంటి అద్భుతం అంటే మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా. అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా మారిపోతుంది. అలాంటి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏ వర్క్షాప్ అయితే ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరికోసం ప్లాన్ చేసామంటే స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, పేరెంట్స్, ప్రతి ఒక్కరి కోసం. అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, సార్ ఇంత ఫీజు మేము పే చేయలేము సార్, 1000 రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1000 రూపీస్ ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లో వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే 6 నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా. అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఎంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్షాప్స్.